మిత్రులందరికీ నమస్కారం మీ అందరికి తెలుసు 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయం మీకు తెలుసు ఆనాడు కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రానికి సంబంధించి అదే విధంగా ఏ రాష్ట్రం నుంచి అయితే వేరుబడిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి आंध्र प्रदेश पुनर्विभजन चट्टंलो एन्नो रकाल हामीलू एन्नो रकाल वाग्दानालू केंद्र प्रभुत्वं रेंडु तेलुगु राष्ट्राल प्रजलकु स्पष्टंगा चेयडं जरिगिंदि अंदुलो तेलंगाण राष्ट्रानिकि संबंधिंचिनंत वरकु चाला स्पष्टमैन चाला खच्चितमैन वाग्दानालु चेयडं जरिगिंदि अंदुलो खाजीपेटलो वरंगल जिल्ला खाजीपेटलो रैल्वे कोच फैक्टरी पेड़तामनी बय्यारंलो उक्कु कर्मागारं पेड़तामनी तेलंगाना राष्ट्रानिकी विद्या संस्थलु कोत्तगा इस्तामनी तेलंगाना राष्ट्रंलो पारिश्रामिक कारिडार्लु पेड़तामनी पारिश्रामिक रायितीलु इस्तामनी इन्फर्मेशन टेक्नालजी इन्वेस्टमेंट रीजन इस्तामनी ई रकंगा एन्नो रकाल वाग्दानालु आनाडु 2013 बिल्लु पास अयिनप्पुडु पार्लमेंट साक्षिगा आशामाशिगा नोटिमाटगा काकुंडा चट्टंलोने पोंदुपरचडं जरिगिंदि अंदुलो डीलिमिटेशन कूडा चेस्तां सीट्ल संख्य कूडा पेंचुतामु तेलंगाणलो आंध्रालो अनि चेप्पि कूडा चेप्पडं जरिगिंदि इट्ला वाग्दानाल परंपर एन्नो वाग्दानालु आ पुनर्विभजन चट्टंलो पोंदुपरचडं जरिगिंदि मरि एल्लुंडि 1 तारीखु नाडु केंद्र प्रभुत्वं नरेंद्र मोडी गारी नायकत्वंलो अधिकारंलोकि वच्चिन तर्वात वारु प्रवेशपेडुतुन्न 9వ బడ్జెట్ 2014 నుంచి మరి 2023 దాకా తీసుకుంటే 9వ బడ్జెట్ వారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఫిబ్రవరి 1 నాడు ఇది వారి చివరి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ ఎందుకంటే నేనేం శాపం పెడతలేను ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకు పోయే లోపల 2024 ఏప్రిల్ ఎన్నికలైతే కాబట్టి 2024 ఏప్రిల్ అంటే 2024 ఫిబ్రవరిలో పెట్టే బడ్జెట్ ఉత్త తూతు మంత్రం బడ్జెట్ అది ఓట్ ఆన్ అకౌంట్ ఎందుకంటే అది 2 నెలల కోసం పెట్టే బడ్జెట్ దానికి లెక్కపత్రం ఏమీ ఉండదు దానికి ఏమీ ఒక నిబద్ధత కూడా ఏమీ ఉండదు ఎందుకంటే అది పెట్టేది మళ్ళా వచ్చే వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉంటే మళ్ళా సవరించుకోవచ్చు కొత్త బడ్జెట్ పెట్టుకోవచ్చు కాబట్టి దానికి ఏమీ పెద్ద విలువ ఉండదు కాబట్టి ఏమన్నా విలువ ఉందంటే ఈ ఆఖరి బడ్జెట్ కి అంతో ఇంతో విలువ ఉంది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఇది చివరి అవకాశం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సిన్సియారిటీ ఉంటే అన్ని రకాలుగా ఇది చిట్టచివరి అవకాశం వాళ్ళకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ఇది ఖచ్చితంగా చివరి అవకాశం కాబట్టి ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులకు అదే విధంగా రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గారిని నేను భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి ఇది ఆఖరి బడ్జెట్ మీకు ఈ 9 ఏళ్లలో మీరు నయా పైస పని కూడా చేయలేదు తెలంగాణకు తెలంగాణ సొమ్ము మీరు తిన్నారు తెలంగాణ సొమ్ము కేంద్రం తిన్నది వెనకబడ్డ మీ రాష్ట్రాల్లో తెలంగాణ సొమ్ము మీరు వాడుకున్నారు 368,000 కోట్లు పోయిన సంవత్సరం వరకే 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో మీకు గట్టిన్రు కేంద్రానికి 368,000 కోట్లు మీరు తిరిగి మాకు రాజ్యాంగబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ సిఫారసు ఆధారంగా ఏదైతే 41% నిధులు ఇయ్యాలనో అందరికి ఇచ్చినట్టే మాకు కూడా ఇచ్చిన్రు 168,000 కోట్లు ఇచ్చిన వెనుకకు అంటే 368,000 కోట్లు మేము గడితే తెలంగాణ నుంచి మీరు వెనుకకి ఇచ్చింది 168,000 కోట్లు మాత్రమే అంటే 200,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల చెమట తెలంగాణ ప్రజల రక్తం మీరు ఇతర ప్రాంతాల్లో వాడుకున్నారు కానీ తెలంగాణకు వీసమెత్తు పని కూడా చేయలేదు దానికి ఒక గొప్ప ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పిన అన్యాయాల పరంపరతో పాటుగా గొప్ప ఉదాహరణ దానికి మన తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అదోగతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రోజు వరకు నేను చెప్పింది తప్పైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం అది కూడా చెప్తా ఉన్నా మళ్ళీ ఒకసారి నేను చెప్పిన మాట తప్పైతే నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే
ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఈరోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొత్తంగా ఈ 8 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రైల్వే లైన్ కానీ రైల్వే ప్రాజెక్టు కానీ మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇయ్యలేదు. ఒక్కటంటే ఒక్కటి కొత్తది ఇచ్చిన పాపాన పోలేదు. కొత్తది చేపోడు కాదు, ఉన్నదే పూర్తి చేయలేదు. ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో మంజూరైన హైదరాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వేములవాడ మీదుగా కరీంనగర్ పోయే లైను మనోహరాబాద్ నుంచి దాని కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదు. దాని కూడా డబ్బులు కేటాయించలేదు, పూర్తి చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే ఈ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో వేసిన రైల్వే లైను పొడవు ఎంత అంటే కేవలం 100 కిలోమీటర్ల కంటే కూడా తక్కువ, 100 కిలోమీటర్ల కంటే కూడా తక్కువ. ఇంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉంటుందా లేదా? మరి వీళ్ళ ప్రభుత్వానికి నత్తలు కూడా సిగ్గుపడే విధంగా పనిచేస్తున్నందుకు ఏమైనా కొత్త అవార్డులు ఇవ్వాలనా, కొత్త బిరుదులు ఇవ్వాలనా నాకైతే తెలియదు. 100 కిలోమీటర్ల కంటే కూడా తక్కువ రైల్వే లైను వారు ఇవ్వడం జరిగింది. ఇక నేను చెప్పిన ఇప్పుడే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, దాన్ని మళ్ళీ తర్వాత తూచి అన్నారు, లేలే అన్నారు. అసలు అవసరమే లేదు కోచ్ ఫ్యాక్టరీలు అంటారు, కానీ పక్కన మహారాష్ట్రలో లాతూర్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టినరు. గుజరాత్లో ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక కోచ్ ఫ్యాక్టరీ పెట్టినరు. కానీ తెలంగాణకు మాత్రం 9 ఏళ్ల కింద మాటిచ్చి సిగ్గు లేకుండా మాట తప్పి ఇంకా కూడా అడ్డగోలు జమాబందీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా నేను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, ఇప్పటికైనా మేలుకొని తెలంగాణకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి మీకు ఇది చివరి అవకాశం. రైల్వే ప్రాజెక్టుల విషయమే వస్తే ఇంకా దారుణం ఏంది అంటే మొత్తం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చూసినట్టయితే భారతదేశంలోని భూభాగమే చూస్తే తెలంగాణ సరిగ్గా భారతదేశంలో నట్టనడుమన మధ్యలో ఉంటుంది. అసలు తెలంగాణ కాదని రైల్వే లైన్ వేసుడు కొద్ది కష్టం. పక్కకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి అవతలకి వెళ్ళి ఇవతలకి వెళ్ళేసుకోవాలంటే కూడా కొద్ది కష్టం. అయినప్పటికీ సికింద్రాబాద్, ఖాజీపేట లాంటి జంక్షన్లు ఇక్కడ ఉన్నప్పటికీ వాటిని నిర్వీర్యం చేస్తూ ఈరోజు మీరు కొత్త రైల్వే లైన్లు వేయకుండా ఉన్న రైల్వే లైన్ కూడా వేగవంతం చేయకుండా చాలా అన్యాయం చేసినారు. ఇప్పటికైనా మరి న్యాయం చేసి ఈ బడ్జెట్లోనన్నా రైల్వేలకు కేటాయింపులు, తెలంగాణలో రైల్వే లైన్ల కోసం కేటాయింపులు చేసే విధంగా మా నలుగురు భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరైతే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఇప్పటికైనా మేల్కొని ఎంతసేపు ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే ఇక్కడ తెలంగాణలో గల్లీలలో తిరుక్కుంటూ సిల్లి మాటలు మాట్లాడు కాదు, ఢిల్లీకి పోయి ఎంపీలుగా చేయాల్సిన పని చేయండి. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరేం చేసినారో కొత్త రైల్వే లైన్ల విషయంలో రేపు మిమ్మల్ని నిలదీస్తారు కాబట్టి, అడుగుతారు కాబట్టి సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా మీరు వెంటనే స్పందించి వెంటనే మెల్కొని ప్రధానమంత్రి దగ్గర పోయి, రైల్వే మంత్రి దగ్గర పోయి, ఆర్థిక మంత్రి దగ్గర పోయి బడ్జెట్లో నిర్దిష్టమైన కేటాయింపులు వచ్చే విధంగా చూడండి. ఎంత సిగ్గుచేటు అంటే, మొత్తం భారతదేశంలోని రైల్ నెట్వర్క్లో మన తెలంగాణలో ఉన్న రైల్వే నెట్వర్క్ ఎంత అంటే 3% మాత్రమే. మొత్తం భారతదేశంలోని మొత్తం రైల్వే లైన్లో తెలంగాణలో ఉన్నది కేవలం 3% మొత్తం రైల్వే లెంత్ను పోలిస్తే. దానిలో కూడా ఇంకా దరిద్రం ఏంటంటే 57% సింగిల్ ట్రాక్ రైల్వే మాత్రమే, మిగతా అంటే జనరల్గా ఎక్కడైనా కూడా అభివృద్ధిలో భాగంగా మొదలు సింగిల్ ట్రాక్ వేస్తారు, ఆ తర్వాత డబుల్ ట్రాక్ వేస్తారు, తర్వాత జంక్షన్లను అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా జరుగుతున్నది తెలంగాణలో, మన దగ్గర ఇవాళ జీవ ఔషధ రంగం బాగా పనిచేస్తున్నది. ఇక్కడ లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మస్యూటికల్స్, మందులు ఇవన్నీ కూడా మన దగ్గర తయారవుతా ఉన్నాయి. ఏరోస్పేస్ రంగం బాగా ముందుకు పోతూ ఉన్నది. కొత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ విస్తరణ జరిగిన తర్వాత పుట్ల కొద్ది వడ్లు పండుతున్నాయి, బ్రహ్మాండంగా కాటన్ పండుతున్నది, మొక్కజొన్న పండుతున్నది, మంచి పంటలు పండుతున్నాయి. కాబట్టి ఎగుమతులకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది. మరి ఎగుమతులు కావాలి అంటే ఆ సరుకు రవాణా చేయడానికి రైల్వే లైన్లు ఉండాలి, మంచి ఫాస్ట్ కనెక్టివిటీ ఉండాలి. అది ఇంతవరకు లేదు.